హాయ్ అండి, నమస్తే. అమృతధార 4వ భాగం. మనోజ్ రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు. వాతావరణం హఠాత్తుగా మబ్బు పట్టి ఈదురుగాలి రయ్యను వీస్తుంది. శివాని అమూల్యని దించి వస్తుంటే దోవలోనే కారులో రేడియో న్యూస్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని, రాబోయే 48 గంటల్లో గాలి వేగం గంటకి 150 కిలోమీటర్ల భారీ వర్షం, జాలర్లకు హెచ్చరిక అని తెలియచేసింది. వాన ఉధృతంగా ఉండడంతో మనోజ్ రేడియో ఆపు చేశాడు. కారు షెడ్లో పెట్టి ఇంట్లోకి వచ్చేసరికి నౌకరు ఎదురొచ్చి బామ్మగారు ఫోన్ చేశారని, అర్జెంటుగా మాట్లాడాలని అన్నారని చెప్పాడు. మనోజ్ తటపటాయించాడు. బట్టలు మార్చుకుని పైజమా లాల్చి ధరించి వానకు తడిసిన జుట్టు తుడుచుకుంటూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు. పక్కనే ఫోన్ ఉంది. రిసీవర్ తీసి పావురాలపల్లి డయల్ చేయబోయాడు. అంతలోనే విరమించుకుని ఆగిపోయి రిసీవర్ పెట్టేశాడు. బామ్మ ఎందుకు చేసింది? శివ పెళ్లి విషయం తెలిసిందా? తనని అడిగితే ఏం జవాబు చెప్పడం? చెబితే ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. తనకు నచ్చిన విషయాలు జరగకుండా చూడడంలో బామ్మకు సాటి మరెవ్వరూ లేరు. ఆవిడ మనసెప్పుడు వర్తమానంలో జరిగే సంఘటన ఫలితం భవిష్యత్తులో తమ కుటుంబం మీద ఎలా ఉంటుందా అని ముందు చూపే ఎక్కువ. కుటుంబ క్షేమానికి పరువుకి ఏమాత్రం ప్రమాదం అనిపించినా ఆవిడ ఆ పని జరగనీయకుండా ఏదో విధంగా చక్రం అడ్డేస్తుంది. అక్కడ కొడుకు కూతురు అనే ఆపేక్ష అభిమానం కూడా అడ్డురావు. ఈ పెళ్లి గురించి చెబితే జరగదు. చెప్పకపోతే తను ఆవిడని మోసం చేశానని ఈరోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది. ఈ అబద్ధం బామ్మకి తనకి మధ్యగల అనుబంధానికి పెద్ద గొడ్డలి పెట్టైనా తను ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ తికమక పడడం, ఈ మనోసంఘర్షణ ఈనాడు తనకి కొత్త కాదు. చిన్నప్పటి నుండి బామ్మ శివాల మధ్య జరిగే యుద్ధంలో దానివల్ల వచ్చే అశాంతి వల్ల ఆ ఇద్దరికంటే తనే ఎక్కువ పీడించబడుతున్నాడు. విభిన్న ధ్రువాల బద్ధశత్రువులైన ఆ ఇద్దరిని సమన్వయపరచడం అనేది చిన్నప్పటి నుంచి తనకు ఒక యుద్ధమే. ఈ యుద్ధంలో యుక్తితో కొన్నిసార్లు, నిజాయితీతో కొన్నిసార్లు, ఆత్మీయతతో మరికొన్నిసార్లు తన ఇద్దరిని పోగొట్టుకోకుండా గెలుచుకుంటూ వస్తూనే ఉన్నాడు. తనకి ఇద్దరూ కావాలి. వీరిద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా తన జీవితంలో ఏ కాలో కన్నో లేనట్లుగా శూన్యంగా ఉంటుంది. అసలు తన మూలంగానే ఇన్నేళ్లు ఈ ఇంట్లో అనుబంధం తెగ్గొట్టుకోకుండా ఉన్నాడు శివ. శివ వెళ్ళిపోవడం తనకిష్టం లేదు. శివకి ఇప్పటికే బాగా అన్యాయం జరిగింది. జీవితంలో ఇక ముందైనా వాడికి న్యాయం పూర్తిగా జరగాలి అని తన పట్టుదల, ఆకాంక్ష. తనలో శివ పట్ల గల ఈ ఆత్మీయత బామ్మకు తెలియదు. తెలియకుండా జాగ్రత్త పడ్డాడు తను. తెలిసిందా, బామ్మ ఎప్పటికప్పుడు అక్కడికక్కడే తేల్చుకోగలదు. అవసరమైతే నాతో పాటు తనని బయటకు పంపేయగలదు. ఆవిడ వెళ్ళగొడితే బయటకు వెళ్ళలేని పిరికితనం తనకేమీ లేదు. కానీ ఆవిడ మళ్ళీ ఒంటరిదైపోతుంది. అడుగడుగున జీవితం ఆవిడని ఏదో విధంగా శపిస్తూ వస్తూనే ఉంది. ఒక స్త్రీగా చదువు సంచులు అంతగా లేకపోయినా, ఇంట్లో వ్యక్తులతో సామరస్యం లేకపోయినా, బయట ఈ ప్రపంచంతో, చుట్టూ ఉన్న ఈ సమాజంతో ఢీ అంటూ అడుగడుగున ఎదురయ్యే మోసాలను ఎదుర్కొంటూ ఆవిడ 80 సంవత్సరాల జీవితం నెట్టుకొచ్చింది. ఇల్లు సురక్షితంగా కాపాడింది. ఈ చరమదశలో అయినా ఆవిడ నిశ్చింతగా సుఖంగా ఉండాలని తనకు ఎంతగానో అనిపిస్తోంది. ఒక మనిషి జీవితంలో ఎప్పుడూ ఒకసారి సుఖపడాలి. జీవితం అంతా వెతలమయమై చిరిగిన ఆకుల మృత్యువు ఒడిలోకి రాలిపోకూడదు. బామ్మ ముఖంలో అరుదుగా కనిపించే చిరునవ్వు ఎప్పటికీ ఉండాలి అని తన తపన. కానీ విధి విన్యాసం ఆవిడ మీద ఎప్పుడూ కొరడ జలిపించడమే తప్ప కనికరం చూపించడం లేదు. లేకపోతే శివా పెళ్ళి ఇలా సమస్య దేనికి? హాయిగా తాము కూడా సరేనన్న వ్యక్తిని చేసుకుంటే అందరికీ ఎంత హాయి. బామ్మగారికి ఫోన్ చేశారా బాబు? మీరు చేయకపోతే మళ్ళీ ఆరే చేస్తానన్నారండి, చాలా అర్జెంట్ అన్నారండి. మాణిక్యం మళ్ళీ గుర్తు చేశాడు. చేస్తాను అన్నాడు మనోజ్. అతని చెయ్యి ఫోన్ మీద ఆనింది. పోని బామ్మకి చెప్పేస్తే? శివాకిచ్చిన మాట గుర్తుకొచ్చింది. ఇంతలో ఫోన్ అదే మోగింది. పరధ్యాసగా ఉన్న మనోజ్ ఉలికి పడ్డాడు. ఫోన్ మీద చెయ్యానించాడు, కానీ తీయలేదు. అది అర్జెంటు అన్నట్లు మోగుతూనే ఉంది. సందేహం లేదు, బామ్మే తప్పదు. అతను రిసీవర్ తీసి హలో అన్నాడు. అవతల నుంచి రుక్మిణమ్మగారి గొంతు వినిపించింది. మను. తర్వాత ఫోనే సరిగా లేదు. బర్రుమన్న ధ్వని. బామ్మ, మనోజ్ అరుస్తున్న ఆవిడికి వినిపించటం లేదు. బయట వాన, గాలి రెట్టింపయ్యాయి. బామ్మ తను పిలుస్తూనే ఉన్నాడు. ఫోన్ సడన్గా డయల్ టోన్ వచ్చింది. బామ్మ పెట్టేసి మళ్ళీ చేస్తుంది అనుకున్నాడు, కానీ ఫోన్ రాలేదు. తనే చేయబోయాడు. ఫోన్ పాడైపోయింది.
మళ్ళీ కలవడం లేదు. మనోజ్ ఫోన్ పెట్టేశాడు. అతనికి ఆ క్షణంలో దేవుడు తనను కరుణించి సాయం చేసినట్లు అనిపించింది. ఒక 24 గంటలు బామ్మతో తను ముఖాముఖి మాట్లాడకుండా ఉంటే శివ పెళ్ళైన తర్వాత బామ్మ ఇంకేమీ చేయలేదు. శివ ఎటూ ఇక్కడుండడు. ఒక సమస్య శాశ్వతంగా పరిష్కారం అయిపోతుంది. శివ పెళ్ళవగానే ఈ నెపంతో విడిపోయినట్లు ప్రకటించి శివ పేరు మీద ఉన్న ఆస్తి, బ్యాంకులో డబ్బు, వ్యాపారంలో షేర్లు అతనికి అప్పచెప్పేయచ్చు. పని జరిగిన రోజున తన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు బామ్మ కాదనడానికి కూడా అంత బలం ఉండదు. మనోజ్ వచ్చి సోఫాలో కూర్చున్నాడు. బయట వాన, గాలి మూసి ఉన్న అద్దాల కిటికీని ఎడాపెడా తాకుతూ శబ్దం చేస్తున్నాయి. ఇదెక్కడి హోరుగాలి, ఇంత వానేమిటి? మనోజ్కి ఎందుకు ఆ క్షణంలో మనసంతా ఒంటరిగా అనిపించసాగింది. తన జీవితంలో చిన్నప్పటి నుంచి డబ్బుకి సుఖాలకి కొదవేమీ లేదు. అయినా ఈ సమస్యల మూలంగా ఎప్పుడూ ఏదో ఒక అశాంతి. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు తన తోటి పిల్లలు సెలవులకు కన్యాకుమారి, కాశ్మీర్ అంటూ ప్లాన్ వేసుకుంటే తన సెలవులు ఎప్పుడొస్తాయా, ఎప్పుడెప్పుడు పావురాలపల్లి వెళ్ళిపోదామా అని ఎదురు చూసేవాడు. అక్కడ బామ్మ ఒక్కత్తి తన రాక కోసం 1000 కళ్ళతో ఎట్లా ఎదురు చూస్తూ ఉంటుందో తనకు తెలుసు. తను వచ్చిన క్షణం నుంచి ఆ ఇంట్లో సందడే. బామ్మకి 1000 ఏనుగుల శక్తి వచ్చిన దానిలా ఉత్సాహంగా ఉండేది. తనతో పాటు శివ కూడా బామ్మకి అలా చేదోడుగా ఆపేక్షగా ఉంటే ఆవిడ ఎంత సంబరపడేదో. అనవసరంగా ఇద్దరు ఎప్పుడో గతించిపోయిన విషయాలను తవ్వుకుని హాయిగా ఉండాల్సిన ఇంటిని సమస్యల వలయం చేసేస్తున్నారు. తను ఎంత మొత్తుకున్నా ఇద్దరి పట్టుదలలు వదిలేవాళ్లు కాదు. మనోజ్ కాళ్ళు చాచుకుని వెనక్కి వాలి పడుకున్నాడు. మాణిక్యం వచ్చాడు. పొద్దుపోయింది బాబు, పడుకోండి అన్నాడు. చిన్న లైట్ వేయినా? నిద్రబద్ధకంగా అన్నాడు. మాణిక్యం పెద్ద లైట్ తీసి చిన్న లైట్ వేసి వెళ్ళిపోయాడు. దిండు ఒకటి తెచ్చి మనోజ్ తల కింద పెడుతూ, చెప్పడం మర్చిపోయానండి, మీరు ఊర్లో లేనప్పుడు కరుణాకరం గారు వచ్చారండి. నిద్ర కళ్ళన ఆవరిస్తూ ఉండగా అన్నాడు. మాణిక్యం ఇంకేదో చెబుతున్నాడు. నిద్ర వచ్చేస్తున్న మనోజ్ వెళ్ళమన్నట్లు ఎడంచేయి ఊపాడు. మాణిక్యం వెళ్ళిపోయాడు. తిరిగి తిరిగి అలసిపోయిన మనోజ్ గాఢ సుషుప్తిలోకి జారిపోయాడు. అలా ఎంతసేపు అయిందో. కాలింగ్ బెల్ గయ్యిన మోగుతోంది. మనోజ్కి మెలకు వచ్చింది. బెల్ ఆగకుండా మోగుతూనే ఉంది. వస్తున్నా వస్తున్నా. మాణిక్యం నిద్రలో నుంచి లేచొచ్చినట్లు పరిగెత్తాడు. మీరా అంటున్నాడు. కాళ్ళు బురదయ్యాయి. నీళ్లు తీసుకురా. అది కరుణాకరం గొంతు. మనోజ్ టైం చూసుకున్నాడు. 5 గంటలు కావస్తుంది. మనోజ్ గభాలను లేచి కూర్చున్నాడు. అబ్బబ్బా, ఏం వాన ఏం వాన. కరుణాకరం లోపలికొచ్చాడు. ఏమిటిప్పుడొచ్చారు? అడిగాడు మనోజ్. బామ్మగారు పంపారు. బామ్మ ఏం పని? అదేమిటి బాబు, మర్చిపోయారా? ఎల్లుండి నాన్నగారు పోయిన రోజు, సంతర్పణ ఉంది. పేదవాళ్లకు చీరలు, ధోవతులు తెమ్మని పంపారు. మీకోసం నేను వస్తే వైజాగ్ వెళ్ళారని అన్నారు. ఫోన్ చేస్తే బయటకెక్కడికో వెళ్ళారని అన్నారు. మిమ్మల్ని రేపు నాతో తీసుకురమ్మన్నారు. ఓహ్, మనోజ్ నిస్సహాయంగా చూశాడు. రేపు నాకు కాస్త పనుంది. రేపు రాత్రికి బయలుదేరి వస్తాను. బట్టలవి రేపు తీసిస్తాను. మీరు 11 గంటలకు వెళ్ళిపోండి అన్నాడు. అలాగే అన్నాడాయన. మనోజ్ లేచొచ్చి తన బెడ్రూంలో పడుకున్నాడు. బయట వానజల్లు పడుతోంది. ఇంకా కాళ్ళ దగ్గర ఉన్న రగ్గు తీసి కప్పుకున్నాడు. వెచ్చగా ఉంది. అతనికి మళ్ళీ నిద్ర పట్టేసింది. మను మను లే, ఎవరో లేపుతున్నారు. మనోజ్ బద్ధకంగా గాఢ సుషుప్తిలో నుంచి కళ్ళు విప్పాడు. ఎదురుగా శివ ముఖం. మనోజ్ నుదురు చిట్లించాడు. సందేహం లేదు, నిజంగా శివయే. ఏయ్ లే, ఏమిటి ముద్ద నిద్ర? నీకు ఈరోజు దొరికిందా? టైం ఎంతైందో తెలుసా? మనోజ్ టైం చూసుకున్నాడు. బాప్రే, చటుకుని లేచి కూర్చున్నాడు. నేను ఇంట్లో కాలు పెట్టగానే ఆ శకునపక్షి ఎదురయ్యాడు. ఎవరు? కరుణాకరమా? అవును. ఆయన ఎందుకు వచ్చాడు? నువ్వేమైనా ఆవిడగారికి? నోర్మయ్, రేపు డాడీ పోయిన రోజు, నేను మర్చిపోయాను. నన్ను తీసుకురమ్మని బామ్మ పంపించింది. ఎప్పుడు వెళ్తున్నావు? సాయంత్రం నీ పెళ్ళయ్యి మీ వధూవర్లను రైలెక్కించిన తరువాత. శివ ఈరోజే బెంగళూరు వెళ్ళిపోతానని వచ్చిన రోజునే టికెట్స్ రిజర్వ్ చేయించుకున్నాడు. నా సంగతేమీ చెప్పలేదుగా? చెప్పలేదు. అయినా చెబితే మాత్రం నిన్నెవరు ఆపగలరు? అది నిజమే అనుకో, కానీ ఆ ముసలావిడిని నేను నమ్మను. ఆవిడ ఏదైనా చేయగలదు. ఆవిడికి హనుమంతుడు లాంటి ఈ శకునపక్షి ఉన్నాడుగా. శివ,
పెళ్లి రోజు, కాస్త ఈ రోజైనా శాపనార్థలాపు. ఓకే, నువ్వు నాతో వస్తున్నావా? కరుణాకరంతో వెళ్ళి షాపులో చీరలు దోవతులు కొనిపంపాలి. ఆయన్ని బస్ ఎక్కించి 3 గంటలకు సరిగ్గా నీ దగ్గర ఉంటాను. ఆదుర్దా పడకు, అన్ని ఏర్పాట్లు అయ్యాయి. నేను వస్తూ దండలు తెస్తాను. అబ్బా, ఎన్నడూ లేనిది ఈ వానేమిటి బాబు? నీ పెళ్లికి సంబరపడి కప్పలు బాకాలుదుతున్నాయి. మనోజ్ నవ్వాడు. అయితే నేను వస్తాను. ఫోన్ చేస్తే పలకలేదు, ఉన్నావా లేవా అని పరిగెత్తుకొచ్చాను. శివ లేచాడు. మాణిక్యం, కాఫీ తీసుకురా, కూర్చో. శివ, ఆఖరిసారి కలిసి కాఫీ తాగుదాం. అన్నట్లు మర్చిపోయాను శివ. రాత్రి చీర, మంగళసూత్రం ప్యాకెట్టు కారులోనే ఉండిపోయాయి. తీసుకువెళ్ళు. బీరువా దగ్గరకు వెళుతూ అన్నాడు మనోజ్. నీ దగ్గరే ఉండని, నేను పని మీద వెళ్తున్నాను, ఇంటికి వెళ్ళడం లేదు. నువ్వు వచ్చేటప్పుడు పట్టుకురా. మాణిక్యం కాఫీ తెచ్చాడు. ఇద్దరూ తాగుతున్నారు. శివ గబగబా తాగేశాడు. నీ పెళ్ళికి ప్రతి చిన్న పని నా చేతనే చేయిస్తున్నావు, ఏమిటి నాకు బహుమతి? శివ నవ్వేశాడు. చాలా అరుదుగా, ఎంతో హాయిగా, ఆనందంగా ఉందా నవ్వు? నీకా? అమూల్యని అడిగి చెబుతాను, ఏమిద్దాం అంటుందో. బహుశా జీవితాంతం గుర్తుపెట్టుకునేది ఏదో ఇవ్వాలి అంటుంది. షటప్ శివ, ప్లీజ్ గెట్ అవుట్, కోపం తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు. ఆ మాట నిజంగా అంటున్నావా? నేననేదేముంది, నువ్వే ఆ పని చేస్తున్నావు, నువ్వే వెళ్ళిపోతున్నావు. నేనెక్కడికి వెళ్ళను మను. శివ వెళ్లబోతున్నవాడల్లా వెనక్కి తిరిగి మనోజ్ దగ్గరకు వచ్చాడు. మనోజ్ ఛాతీ మీద చెయ్యానించి చిరునవ్వుతో, ఇక్కడే శాశ్వతంగా నిన్ను ఎప్పుడూ అలజడి పెడుతూ అశాంతి పాలు చేస్తూ ఉంటాను, సరేనా? నాకు తెలుసులే నీ మనసులో ఏం ఆలోచన ఉందో, ఈ పెళ్లితో నేనేదో దూరం అయిపోతానని. కానీ అది చాలా పొరపాటు సుమా. ఇంతవరకు నేను ఒక్కడినే నీకు, ఇప్పుడు నాతో పాటు అమూల్యను కూడా తీసుకొచ్చి నీ మెడక అంటగడుతున్నానులే. ఇక ఇద్దరి బాధ్యత, ఏడిపిస్తున్నట్లుగా కొంటిగా అన్నాడు. శివ ప్లీజ్, పొద్దుటే నా సహనానికి పరీక్ష పెట్టకు. కరుణాకరం వస్తాడు, నువ్వు వెళ్ళినాయనా? మనోజ్ శివ భుజాలు పట్టుకుని గుమ్మం బయటికి బలవంతంగా పంపించాడు. అవును కదూ, ఆయనకి ఒంటి నిండా చెవులు, తల నిండా అతి తెలివి, వీపు నిండా కళ్ళు. వస్తాను, సరిగ్గా 3 గంటలకి నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను నేను. నేను వస్తానన్నానుగా, నువ్వు రాకుండా ఎలా ఉంటావు? నాకు తెలియదా? ఇక నేను విసిగించనులే, ఇదే ఆఖరిసారి, ప్రామిస్. శివ వెళ్ళిపోయాడు. శివ తిరిగి వస్తుంటే కరుణాకరం బయట నుంచి వచ్చాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు తీవ్రంగా చూసుకున్నారు. మనం బజార్ ఎప్పుడు వెళ్దాం? అన్నాడు ఆయన లోపలికి వస్తూ. 10:30కి జాబితా లిస్ట్ తెచ్చారా? అన్నాడు. ఈ వానేమిటో, ముసురు చికాగ్గా ఉంది, అన్నాడు ఆయన సణుక్కుంటూ. టైం దాదాపు 2 గంటలు కావస్తుంది. మనోజ్ హ్యాండ్లూమ్ హౌస్లో బిల్లు చెల్లిస్తున్నాడు. అతను మధ్య మధ్యలో టైం చూసుకుంటున్నాడు. పర్వాలేదు, ఇంకా గంట టైం ఉంది అనుకున్నాడు. కరుణాకరం లిస్టు ప్రకారం అన్ని ఐటమ్స్ వచ్చాయో లేదో చూస్తున్నాడు. ఒక్క జత పంచెలు తగ్గినా బామ్మగారు నా ప్రాణం తినేస్తారు అంటూ రాసి తెచ్చుకున్న కాగితం, మనోజ్ కొన్న లిస్టు మళ్లీ మళ్లీ సరిచూసుకుంటున్నాడు. ఇంతలో అక్కడికి మేనేజర్ జానకిరామయ్య పరిగెత్తుకొస్తున్నట్లే వచ్చాడు. బాబు, మీరెక్కడున్నారా? గంట నుంచి ఏ షాపులో ఎక్కడున్నారా అని తెలిసిన చోటల్లా గాలిస్తున్నాను. ఆయన ముఖం ఆదుర్దాగా అలసటగా ఉంది. ఏమైంది? డబ్బు కౌంటర్లో ఇస్తూ అడిగాడు మనోజ్. శివాకి యాక్సిడెంట్ అయింది, 12 గంటలకి ఫోన్ వచ్చిందండి. ఆ వెంటనే పరిగెత్తుకెళ్ళాను. కరుణా నర్సింగ్ హోంలో చేర్పించారు. దెబ్బలు బాగా తగిలాయి. స్కూటర్ మీద వెళ్తుంటే లారీ గుద్దేసింది. మీరు ఇవి తీసుకుని ఇంటికి వెళ్ళండి. బిల్స్ కరుణాకరం చేతిలో పెట్టి మనోజ్ శరవేగంగా బయటకొచ్చాడు. శివాకి యాక్సిడెంటా? మనోజ్కి ఇది కలో నిజమో అర్థం కావడం లేదు. వాన ఉధృతం తగ్గినా జల్లు ఇంకా బాగా పడుతూనే ఉంది. రోడ్లన్నీ నీళ్లమయంగా ఉన్నాయి. మనోజ్ కారు 10 నిమిషాల్లో కరుణా నర్సింగ్ హోం ముందు ఆగింది. వెనక జానకిరామయ్య పరిగెత్తుకొస్తున్నాడు. మనోజ్ ఆయన కోసం ఆగలేదు. లిఫ్ట్లో 3వ అంతస్తులోకి వచ్చేశాడు. ఆ నర్సింగ్ హోమ్ అతనికి బాగా తెలిసింది. డాక్టర్ విష్ణుప్రియ ఎదురొచ్చింది. శివ ఎక్కడా? అడిగాడు మనోజ్. శివ, ఆవిడ నుదురు చిట్లించింది. ఓ, యాక్సిడెంట్ కేసు కదూ, అదిగో అక్కడ. థియేటర్ చూపించి వెళ్ళిపోయింది. మనోజ్ అటు వెళుతుంటే డాక్టర్ ప్రభాకర్ వచ్చాడు. ప్రభాకర్, శివ, అడిగాడు మను. మను, కమ్ హియర్. ప్రభాకర్ చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళాడు. ఎలా ఉన్నాడు? అడిగాడు మనోజ్. హెడ్ ఇంజరీ. బ్లడ్ కావాలా? నాది వాడిది ఒకటే గ్రూపు. మనో, ఏం కావాలి?
నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ప్రభాకర్? శివ దగ్గర ఏ డాక్టర్ అటెండ్ అవుతున్నాడు? దెబ్బలు పర్వాలేదా? స్పృహలో ఉన్నాడా లేదా? మనోజ్ వెళ్లబోతుంటే ప్రభాకర్ ఆపు చేశాడు. మను, ప్లీజ్ నా మాట విను. ముందు వాడిని చూడని ప్రభాకర్, ఈరోజు సాయంత్రం వాడి పెళ్ళి. మై గాడ్, వాట్ ఎ ట్రాజిడీ. డోంట్ మెన్షన్ దట్ వర్డ్. వాడు క్షేమంగా ఉంటే పెళ్ళి ఇంకో రోజు అవుతుంది. మనోజ్ వెళ్తూనే ఉన్నాడు. ప్రభాకర్ ఆపరేషన్ థియేటర్ తలుపు తెరిచే ముందు చెప్పేశాడు, మను షాక్ ఫీల్ అవ్వకు. శివాకి తలకి ఛాతీకి బాగా దెబ్బలు తగిలాయి. అంటే కోలుకోవడానికి టైం పడుతుందా? నో. మనోజ్ అనుమానంగా అడిగాడు, కండిషన్ క్రిటికల్గా ఉందా? ప్రభాకర్ తల అడ్డంగా తిప్పాడు. ఇక్కడికి తీసుకొచ్చేసరికి ప్రాణం పోయింది, బాడీ బాగా క్రష్ అయిపోయింది. నో. మనోజ్ కళ్ళు పెద్దవయ్యాయి. వైద్యుడిగా ప్రభాకర్కి ఇలా డెత్ న్యూస్ షాక్ మనిషిని ఎలా చేస్తుంది అనుభవమే. అతడు మనోజ్ చెయ్యి గట్టిగా పట్టుకుని పక్కకు తీసుకువెళ్ళి కుర్చీలో బలవంతంగా భుజాల మీద చేతులు వేసి కూర్చోపెట్టాడు అతన్ని. నర్స్ కొంచెం నీళ్లు తీసుకురా అంటూ చెప్పాడు. నర్స్ మంచినీళ్లు తెచ్చింది. ముందు తాగు. మనోజ్ వద్దంటున్నా బలవంతంగా తాగించాడు. ప్రభాకర్ తగ్గు స్వరంతో అన్నాడు, మను, శివాకి నీకు మధ్య ఉన్న అనుబంధం నాకు తెలుసు. ఈరోజు వాడి పెళ్ళి అంటున్నావు, ఇంత గుడ్ న్యూస్ మాత్రం తెలియనే తెలియదు. ఏదైనా పెళ్లికి ముందు కొన్ని గంటల్లో ఇలా జరగడం చాలా ట్రాజిడీ. ఆవిడెవరు, మోస్ట్ అన్లక్కీ గర్ల్. మనోజ్ ఊపిరి పీల్చుకున్నాడు. అతని చెయ్యి కుర్చీ మీద బిగుసుకుంది. మను, పోలీసులు వస్తున్నారు, స్టేట్మెంట్ ఇవ్వాలి. లారీ నెంబరు ఒక అతను నోట్ చేసుకుని ఇచ్చాడు, కేసు నమోదవుతుంది. వాడిని నీ ప్రాణాలతో వదలను. గుడ్, అలాను. నేను మాత్రం వదులుతానా? ఏమనుకుంటారు, ప్రాణాలతో చెలగటం ఆడతారా వీళ్ళు? కమాన్లే. ప్రభాకర్ చెయ్యి పట్టుకుని మనోజ్ని థియేటర్లోకి తీసుకువెళ్ళాడు. టేబుల్ మీద నిర్జీవంగా ఒంటి నిండా తల నిండా కట్లతో ఉన్నాడు శివ. మనోజ్కి దుఃఖం కంఠంలో నుంచి సుడిగాలిలా లేచొస్తుంది. ఒక నిమిషం ఒళ్ళు జలధరించింది. తను ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియనట్లు అయోమయంగా అనిపించింది. అక్కడంతా మృత్యువు కరస్పర్శ. శీతలంగా తను తాకిన ప్రతి వస్తువుని నిర్జీవం చేస్తున్నట్లుగా, ఆ నిశ్శబ్దం భయంకరంగా శరీరం కలవరిస్తున్నట్లుగా ఉంది. ఎంతో ఆత్మసంయమన శక్తి గల మనోజ్కి కూడా మనసు ఒక్కసారిగా చెదిరిపోయింది. అతనికి ఏడుపు ఒక వలలా చుట్టేస్తున్నట్లుగా ఉంది. ఆపుకోవడం అతనికి సాధ్యం కాలేదు. ఇంతలో సిస్టర్ వచ్చింది ప్రభాకర్తో. సార్, పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చారు అంది. మను, రా మాట్లాడాలి అన్నాడు ప్రభాకర్. మనోజ్ గుప్పెట్లుగా బిగిసి ఉన్న చేతులు మెల్లగా విడిపడినాయి. జరిగిపోయిందన్నీ మనం సరిచేయలేము, జరగబోయేది చూడాలి అన్నాడు ప్రభాకర్. మనోజ్ గొంతులో దుఃఖం ఉండగా మారి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అతని ముఖంలోకి రక్తం పొంగి వచ్చింది. శివ వైపు చూశాయి అతని కళ్ళు. నిర్జీవంగా ఉన్న అతని శరీరం తన వైపు, నా ప్రాణం నాకు తెచ్చివ్వా మను అని నిస్సహాయంగా అడుగుతున్నట్లుగా ఉంది. అతని మనసు శివ ముఖం మీదకే నిలిచి ఉంది. అతని శరీరం మాత్రం అతని ప్రమేయం లేకుండా ప్రభాకర్ తీసుకువెళ్తుంటే గది బయటకు వచ్చింది. పోలీస్ అధికారి ప్రశ్నలు వేశాడు, మీకెవరి మీదనైనా అనుమానం ఉందా? లేదు అన్నాడు మనోజ్. అసలు శివ ఈరోజు ఈ ఊళ్ళో ఉన్నట్లే ఎవరికీ తెలియదు. పోలీస్ అధికారి డాక్టర్ది మనోజ్ది స్టేట్మెంట్ రికార్డు రాసుకున్నాడు. కరుణాకరం వచ్చాడు. ఏమిటి బాబు ఈ ఘోరం అన్నాడు. కరుణాకరం గారు, మీరు కారు తీసుకువెళ్ళి బామ్మను తీసుకురండి అన్నాడు మనోజ్. తర్వాత జరిగిందంతా మనోజ్కి కలలోలాగా, తన ప్రమేయం లేకుండా జరిగిపోతున్నట్లుగా ఉంది. ఈ వార్త తెలియగానే చాలామంది వచ్చేశారు. రాత్రి 11 గంటలకి బామ్మ వచ్చింది. ఆవిడ శివ మీద పడి ఏడుస్తూ అంటున్న మాటలు మనోజ్కి చాలా చిత్రంగా అనిపించాయి. ఇదేమిట్రా ఈ అన్యాయం, ఇలా దేవుడు నేను ఎత్తుకుపోతాడు అని అనుకోలేదురా? నేను చెప్పిన మాట విని బాగుపడలేదనే తప్ప నీ మీద నాకు కోపం లేదురా? నువ్వు ఒక్కసారి కాస్త నాతో ఆపేక్షగా మసులుకుంటే నా మనసేమిటో నీకు తెలిసేదిరా? దూరంగా ఉన్న మీ అమ్మను నీలో చూసుకుంటూ బ్రతికానరా పాపిష్టిదాన్ని? ఎంతసేపు ఇంటి మీదకి ఏ గొడవ తెస్తావో అంటూ ఏడ్చి చచ్చానే గాని ఒక్కరోజు నిన్ను ఆత్మీయంగా దగ్గరుంచుకోలేకపోయాను. మనోకి అన్నం పెడుతుంటే నీకు అన్నం పెట్టలేకపోతున్నాను అని ఎంతో లోపల ఏడ్చేదానిరా. నువ్వు ఒక్కసారి ప్రేమగా అమ్మమ్మ అని పిలిస్తే వినాలి అని తప్పించిపోయేదాన్ని. అది జరగనే లేదు. నా కోపం అంతా నీ మీద చూపించేదాన్ని. అంతేగాని నీ మీద నాకు ద్వేషం లేదురా నాయనా.
ఈ పాపిష్టి లోకం ఎక్కడ నిన్ను అడ్డం పెట్టుకుని నా మీద దౌర్జన్యం చేస్తుందో అని నిన్ను దూరంగా పెట్టానరా. అంతేగాని ఇంకేం కాదు. ఇది నీకు చెప్పాలి అని ఎన్నిసార్లు అనుకున్నాను. నీకు తెలియచెప్పే రోజు ఎప్పుడెప్పుడా, ఆ రోజు రాకపోతుందా అని అనుకున్నానే గాని దేవుడు ఇలా నిన్ను ఎత్తుకుపోతాడో అని అనుకోలేదు. శివ, నా తండ్రి, మీ అమ్మ కాదురా, నువ్వు నన్ను ఎక్కువ బాధ పెట్టావు. అన్నీ ఉండి రాజభోగంగా పెరగవలసిన వాడివి, అలా బైరాగిలా తిరుగుతూ ఉంటే నా మనసు ఎంత కృంగిపోయేదో నీకు తెలియదురా శివ. నాన్న, ఒక్కసారి అమ్మమ్మ అని పిలవరా బాబు. పిలవ్వు, పిలవరా నాయనా. మనోజ్కి శివ మీద బామ్మ ఆంతర్యంలో అట్టడుగున దాగి ఉన్న ఈ శోక కీర్తి రెండూ మతిపోయినట్లే చేస్తున్నాయి. శివ లేడు అన్న సత్యం అతను ఇంకా నమ్మలేకపోతున్నాడు. లక్షణంగా పెళ్లి చేసి రైలెక్కిద్దామని అనుకున్న తను వాడిని కట్టెల మీద పడుకోబెట్టి చితికి నిప్పు పెట్టాల్సి వచ్చింది. శివ పోయి అప్పుడే 48 గంటలు దాటిపోయింది. బామ్మ ఇంకా లోపలి గదిలో ఏడుస్తూనే ఉంది. బంధువులు వచ్చిన వాళ్ళు ఆమెను సముదాయిస్తున్నారు. మనో పడక గదిలో మంచం మీద కూర్చున్నాడు. ప్రభాకర్ అప్పుడే వచ్చాడు. మను, లాభం లేదు, నువ్వు రెస్ట్ తీసుకోవాలి. నీ మైండ్కి బలవంతంగా అయినా సరే విశ్రాంతి ఇవ్వాలి. మైల్ సర్టిఫికెట్ ఇంజెక్షన్ ఇస్తున్నాను, జస్ట్ రిలాక్స్ అంటూ ఇంజెక్షన్ చేస్తున్నాడు. ఇంతలో మాణిక్యం వచ్చాడు. అబ్బాయి గారు, మీకోసం ఎవరో వచ్చారండి. ప్రభాకర్ కసిరాడు. వెళ్ళవతలకి, నో విజిటర్స్. మనోజ్ ఇప్పుడు ఇంకా ఎవరిని కలవడు. నేను చెప్పానని చెప్పు, ఎవరు వచ్చినా సరే ఇంటి తలుపులు కూడా తెరవకు, గుమ్మం బయట నుంచే పంపించేసేయి. తెలిసిందా, మీ అబ్బాయి గారికి రెస్ట్ కావాలి. ప్రభాకర్ ఎంత గట్టిగా చెప్పాడంటే మాణిక్యం పిల్లిలా తలూపి, అలాగేనండి, మీరు చెప్పారుగా, అలాగే చేస్తానండి అంటూ వెళ్ళిపోయాడు. మనోజ్ మంచం మీద పడుకున్నాడు. ప్రభాకర్ మంచం మీద కూర్చుని మనోజ్ చేయి తీసుకుని ధైర్యం చెబుతున్నట్లుగా, మను, నీకు చెప్పేపాటి వాణ్ణి కాదు. ఈ లైఫ్ నీకు తెలియందేమీ కాదు. మన చేతిలో ఏమీ లేదు. జస్ట్ రిలాక్స్, నేను ఉదయం వస్తాను. కనీసం 4-5 రోజులైనా నువ్వు రెస్ట్ తీసుకోవాలి. ముందు బామ్మని ఓదార్చడం అనే పెద్ద పని ఉంది నీకు. నేను వస్తాను. మనోజ్ తల ఊపాడు. ప్రభాకర్ వెళ్ళిపోయాడు. 10 నిమిషాలు గడిచాయి. మనోజ్కి శరీరం అంతా క్రమంగా రిలాక్స్ అవుతున్న భావన కలుగుతోంది. ఘనీభవించిపోయినట్లున్న శరీరంలో రక్త ప్రసరణ మామూలుగా అవుతున్నట్లుగా అనుభవం. బాధున్నమాట నిజమే కానీ ఆ బాధను జయిస్తున్న ఏదో అనిర్వచనీయమైన హాయి. ప్రభాకరం దగ్గరగా వేసి వెళ్ళిన తలుపు చప్పుడైంది. మనోజ్ దిండు మీద నుండి తల తిప్పి చూశాడు. మాణిక్యం లోపలికి వచ్చాడు. నేను పంపించేశానండి. గుమ్మం లోపల అడుగు పెట్టడానికి వీల్లేదు, మా అబ్బాయి గారికి ఒంట్లో బాగలేదు, ఎవరిని కలవరు అని పంపించేశానండి అన్నాడు. వాడి చేతిలో ఒక చిన్న బ్రీఫ్ కేస్ ఉంది, అది తెచ్చి అక్కడ పెట్టాడు. ఏమిటా పెట్టే అడిగాడు మనోజ్. ఇదండి, ఇందాక డాక్టర్ గారు మీకు ఇంజెక్షన్ ఇస్తున్నప్పుడు వచ్చారు అని చెప్పానే, ఆరిచ్చారండి ఈ పెట్టే. ఎవరు వాళ్ళు? ఎవరో ఆడమనిషి అండి, మిమ్మల్ని చూడాలి అని వచ్చింది. డాక్టర్ గారు కేకలేశారుగా, చెప్పాను. అసలు ఆ అమ్మ డాక్టర్ గారి మాటలు వింది, ఈ పెట్టిచ్చి మీకు ఇమ్మంది, చెప్పేదేమీ లేదు అని వెళ్ళిపోయింది. ఇంతలో మేనేజర్ బావమరిది మిమ్మల్ని చూడడానికి వచ్చారండి. వాళ్ళు ఒక పట్టాన పోలేదు. వాళ్ళను పంపేసరికి నా తల ప్రాణం తోకొచ్చిందంటే నమ్మండి. ఆడమనిషా? ఎవరు అడిగాడు. ఆ పెట్టిలా పట్టుకురా, ఏముంది అందులో అన్నాడు మనోజ్. మాణిక్యం పెట్టి తెచ్చి మంచం మీద పెట్టి కాలింగ్ బెల్ మళ్ళీ మోగడంతో పరిగెత్తాడు. మనోజ్ లేచి కూర్చుని బ్రీఫ్ కేస్ తెరిచాడు. అది తాళం వేసలేదు. తెరవగానే అతను నిరుత్తరుడయ్యాడు. దానిలో మిరమిరలాడుతూ చంద్రహారం, రవ్వల నెక్లెస్, వడ్డాణం, కాసుల పేరు, చెవుల కమ్మలు, గాజుల దేతలు ఉన్నాయి. ఇవి రాధత్తయ్య నగలు. అందులో చిన్న ఉత్తరం ఉంది. అది తీసి చూశాడు. అందులో ఇలా ఉంది, మనోజ్ గారికి, శివ వాళ్ళ అమ్మ నగలు నాకు తెచ్చిచ్చాడు. నాకు తెలిసినంత వరకు ఈ నగల్లో ఒక చిన్న వస్తువు కూడా బయటికి తీయలేదు. పెట్టే శివ తెచ్చింది తెచ్చినట్లుగా మీకు అప్పగిస్తున్నాను. నేను ఈ 7 గంటల ట్రైన్కి వెళ్ళిపోతున్నాను. మనోజ్ ఆ ఉత్తరం చూడగానే ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. అమూల్య, అమూల్య వచ్చిందా ఇంత క్రితం? అమూల్యనే అలా వెళ్ళగొట్టింది. మై గాడ్! అతడి నుదుటిన చెమటలు అలుముకోసాగాయి. శివ పోయిన తరువాత తమ మేనేజర్తో మురళికి, అమూల్యకి ఈ సంగతి చెప్పమని కబురు చేశాడు. తర్వాత ఈ హడావిడిలో మతిపోయినట్లున్న తనకి అసలు అమూల్య సంగతే గుర్తులేదు. మనోజ్ చప్పున లేచాడు. అతనికి మత్తుగా నిద్రొస్తున్నట్లుగా ఉంది. పెట్టి బీరువాలో పెట్టి బీరువాలో నుంచి డబ్బు తీసుకుని జేబులో కుక్కున్నాడు. అతను బట్టలు కూడా మార్చుకోలేదు.
పైజమా లాల్చీతోనే కారు తాళాలు తీసుకుని బయటకొచ్చాడు. బామ్మగారికి జామ తీసుకువెళ్తున్న మాణిక్యం మనోజ్ని నోరు తెరిచినట్లు తెల్లబోయి చూశాడు. అబ్బాయి గారు ఎక్కడికండి? డాక్టర్ గారు మిమ్మల్ని రెస్ట్ తీసుకోమన్నారు కదండి అంటూ వెనక నుండి వచ్చాడు. మనోజ్ కళ్ళెర్రజేసి చూశాడు. మాణిక్యాన్ని తోసేసి బయటకు వెళ్ళిపోయాడు. మాణిక్యం పిలుస్తున్నా వినిపించుకోలేదు. గ్యారేజ్లో కారు తీసుకుని బయటకొచ్చేశాడు. కారు నాంపల్లి స్టేషన్కి వచ్చింది. మనోజ్కి నిద్రమత్తుగా అనిపిస్తోంది. స్టేషన్ లోపలికొచ్చాడు. అప్పటికి అరగంట క్రితమే బెంగళూరు ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది అని చెప్పారు. అతను టైం చూసుకున్నాడు. లాభం లేదు. కారులో వెళ్ళినా అందుకోవడం కష్టం. అతను అక్కడ సిమెంట్ బెంచి మీద కూలబడ్డాడు. అమూల్య వెళ్ళిపోయింది. శివాని పెళ్లి చేసుకుని నవవధువుగా రాజకుమారిలా వెళ్ళవలసిన అమూల్య దిక్కులేని దానిలా ఒంటరిగా వెళ్ళిపోయింది. శివ ఆత్మ తనను క్షమిస్తుందా? అమూల్య అంటే శివాకి ఎంత ప్రాణం? చిచి, తనేం చేశాడు? అమూల్యని ఒంటరిగా వదిలేశాడు. అమూల్య తన ఇంటికొస్తే చూడను అని నౌకరి చేత గిండించాడు. శివ, నాకు తెలుసు నువ్వు నన్ను క్షమించవు. నా వల్ల ఘోరమైన పొరపాటు జరిగింది. కానీ దీనికి కారణం నువ్వే. నాకు మతిపోయేలా షాక్ ఇచ్చి వెళ్ళిపోయావు. నా వల్ల అపరాధమే జరిగింది. మనోజ్ మోకాలి మీద చేయి వేసి వెళ్ళడానికి లేవబోయాడు. అతని వల్ల కాలేదు. విపరీతమైన నిద్ర అతన్ని అచేతనుణ్ణి చేస్తోంది. కూచుండిపోయి తల సిమెంటు బెంచి మీద వెనక్క ఆనించాడు. కొద్దిసేపటికి ప్రభాకర్ పిలుస్తున్నాడు. మను, ఇక్కడున్నావా? ఇంటికి వెళ్దాంలే. నిద్రొస్తోంది. ఇంటికి వెళ్దాంరా. ప్రభాకర్ బలంగా లేపి నడిపిస్తున్నాడు. కారులో కూర్చున్నట్టు లీలగా జ్ఞాపకం. మళ్ళీ వెంటనే నిద్రావరించేసింది. నెల రోజుల అనంతరం మనోజ్ పడక గదిలో మంచం మీద దిళ్ల కానుకుని పడుకుని రవీంద్రుడు గీతాంజలి తిరిగేస్తున్నాడు. ఇదివరకు ఇది చాలాసార్లు చదివాడు, కానీ ఇప్పుడు ఇవే మాటలు, ఇవే వాక్యాలు కొంగొత్త అర్థాన్ని స్ఫురింపచేస్తున్నాయి. మనోజ్ గడ్డం కొద్దిగా మాసి ఉంది. అతని కళ్ళలో సదా కనిపించే చురుకుదనం, పని పట్ల ఆసక్తి ఏమయ్యాయో, ఆ చూపులో స్తబ్దత, ఏదో పోగొట్టుకున్న శూన్యత. ఇంతలో మాణిక్యం గదిలోకి వచ్చాడు. బాబు, లాయర్ దయానిధి వచ్చారు అన్నాడు. కూర్చోమని వస్తున్నాను. క్షమించాలి మనోజ్, నీతో ఒక ముఖ్యమైన విషయం. అంతరంగంలో అత్యంత అవసరంగా, అర్జెంటుగా మాట్లాడాలి. మనం బయట హాలులో మాట్లాడుకునే కంటే ఇక్కడ మాట్లాడుకుంటేనే బాగుంటుందేమోనని ఇక్కడికే వచ్చాను అంటూ లోపలికొచ్చాడాయన. ఆయన చేతిలో బ్యాగ్ ఉంది. పర్వాలేదు రండి. మనోజ్ లేచొచ్చి కుర్చీలో కూర్చుంటూ లాయర్ గారికి కాఫీ తీసుకురా మాణిక్యం అన్నాడు. మాణిక్యం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దయానిధి మనోజ్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ, ఏమిటిది, నువ్వు చాలా చిక్కిపోయావు అన్నారు. ఇది ఈ మధ్య తనను చూసి అందరూ చేస్తున్న కామెంటే. ప్రభాకర్ నిన్ననే హెచ్చరించాడు, మను వెయిట్ లాస్ ఉంది, జాగ్రత్త సుమా. తను నవ్వేశాడు. ఏం పర్వాలేదు, ఏ శరీరంలో ఇంకా చాలా ఉంది. శివ హఠాత్తుగా పోవడం, తన చేతుల మీదుగా కర్మకాండలు ముగించడం అంతా యాంత్రికంగా జరిగిపోయినా మనోజ్ మనసు ఇంకా శివ మరణం గురించి నమ్మలేకపోతుంది. శివ ఏదో ఊరు వెళ్ళినట్లుగా హఠాత్తుగా టెలిగ్రామ్ వస్తుంది అన్నట్లుగా తనకు తెలియకుండానే మనసు ఎదురు చూస్తోంది. శివ పోయి అప్పుడే నెల దాటింది కదూ అన్నాడు దయానిధి. మనోజ్ చప్పున చూపులు కిటికీ వైపు మరల్చుకున్నాడు. అతని ఎర్రబడ్డ కళ్ళల్లో ఒక ప్రియమైన వ్యక్తిని పోగొట్టుకున్న విషాదం. సంధ్యాకాంతిలో గోధూళి ఆవరించుకుంది. గుండెల్లోంచి ఎగిసి వస్తున్న బాధా తరంగాల్ని నిగ్రహించుకుంటున్నట్లుగా గొంతులో గుటక మింగిన కదలిక. లాయర్ దయానిధి ఇది గమనిస్తూనే ఉన్నాడు. కానీ మిగతా అందరిలా దయానిధి అతన్ని అనునయించలేదు, వేదాంతం చెప్పలేదు, సానుభూతి చూపించలేదు. నువ్వు శివ గురించి బాధపడనక్కర్లేదు, అతనికి అసలు ఆ అర్హతే లేదు అంటూ తన వెంట తెచ్చిన బ్యాగ్ మనోజ్కి ఎదురుగా టీపై మీద పెట్టి తెరుస్తూ అన్నాడు. ఈ శివ పోతూ పోతూ నీ మెడకి ఒక ఉచ్చు బిగించి వెళ్ళాడు అన్నాడు బాధ నిండిన కంఠంతో. మనోజ్ ఆయన అన్న ఆ తీరుకి తల తిప్పి ఇటు చూశాడు. దయానిధి కాగితం తీసి మనోజ్ చేతికి అందించాడు. మనోజ్ అందుకోలేదు. ఏమిటది, నిరాసక్తిగా అడిగాడు. అతని మనసు ఈ వ్యవహారాలు చూసే స్థితికి ఇంకా రావడం లేదు. ప్రతీదీ అర్ధరహితంగా, ఈ జీవితం ఒక బొమ్మలాటగా, పిల్లలు ఇసుకతో ఆడే పిచ్చిక గూడుగా కనిపిస్తోంది. ఆ పిచ్చిక గూడు అర్థం పద్ధం లేకుండా కట్టడం, తోసేయటం ఎలాగో ఇది కూడా అంతే అనిపిస్తోంది. మనోజ్కి శివ మరణంతో జీవితంలో ఒక తీవ్రమైన ఆఘాతం ఏర్పడినట్లుగా ఉంది. దాన్ని ఎలా పూడ్చుకోవాలో అర్థం కావడం లేదు.
నా అనేవారు లేరనే భావశూన్యత అనే ఈ ఆఘాతంలో తను దిగుబడిపోకుండా బాహ్య జీవితంలోని సందడి వైపు, ఆకర్షణ వైపు రావడానికి అతని మనసు ఎంతో పెనుగులాడుతోంది. కానీ వాటన్నింటినీ పేలవంగా చూపిస్తున్న అతీతమైన శక్తి ఇంకేదో అతన్ని నిస్సహాయాన్ని చేస్తుంది. ఈ ఘర్షణకి అతను తట్టుకోలేకపోతున్నాడు. మనోజ్, ఈ కాగితాలు ఒకసారి చూడు. నువ్వు శివాని తండ్రి కంటే ప్రాణంగా, స్నేహితుడి కంటే ఎక్కువగా చూశావు. దానికి అతడు నీకిచ్చిన ప్రతిఫలం ఏమిటో నీ కళ్ళతో నువ్వే చూడు. ఫ్యాక్టరీ వ్యవహారాల్లో, ఈ డబ్బు లావాదేవీల్లో నేను మొదటి నుంచి నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను, కానీ నా మాట వినలేదు. ఏమైంది? ఆ కాగితాలు చూడు ముందు. చెప్పండి, శివ ఏం చేశాడు? నా నోటితో అతని పేరు ఎత్తాలంటే కూడా నాకు అసహ్యం వేస్తుంది. ప్లీజ్ అన్నాడు మనోజ్. నువ్వు ఇంకా ఆ శివాన్ని వెనకేసుకురావద్దు మనోజ్. విశ్వాసం ఉన్న ఏ మనిషి ఇలా చేయడు. ఏమైందో చెప్పండి. ఏమైందా? మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.